ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః మిత్రులకి శ్రీ అభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులరా, మీ అందరికీ పరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ మనోవాంచ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం ధనానికి సంబంధించి, చాలామంది గురువుగారు మాకు ధనరాబడికి సంబంధించి అడ్డంకులు వస్తున్నాయి, ఏది చేసినా కలిసి రావడం లేదు, ఏదైనా ఇంట్లో ఉండే పదార్థంతో తేలికగా పనైపోయే ఉపాయం చెప్పండి, మేము కొన్ని వస్తువులు దొరకవు, చెట్లు ఆకులు దొరకవు, మేము చెట్ల దగ్గర చేయలేము, లేకపోతే వేరే దగ్గరికి వెళ్ళలేము, ఇంట్లో ఉండే వాటితో ఏదైనా చెప్పండి అని చాలామంది రెగ్యులర్గా మెయిల్స్లోనూ కామెంట్స్లో అడుగుతూ ఉన్నారు. ఈరోజు నేను మన ఇంట్లో ఉండే పదార్థమే విశేషమైన ఫలితాన్ని ఇచ్చే ఉపాయం చెప్తాను. ఈ ఉపాయం చేయడం వల్ల కలిగే లాభాలు ఎవరు చేయాలి అది ముందు చెప్తాను. మీకు మన ఇంట్లో ఉండే పదార్థమే ఈ ఉపాయానికి కావాల్సిన పదార్థం చెప్తాను. ఒక పసుపు కొమ్ము అందరి ఇళ్ళలో ఉంటాయి, అలాగే బియ్యం, అలాగే చిల్లర డబ్బులు, ఒక ఎరటి క్లాత్, అలాగే ఒక ప్లాస్టిక్ డబ్బా చిన్నది, ఇవి ఈ ఉపాయానికి కావాల్సినవి. ఇవి మన ఇంట్లో రెగ్యులర్గా ఉంటాయి కాబట్టి అందరూ చేయవచ్చు. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, డబ్బు పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే సంపాదన పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఈ ఉపాయం చేస్తున్నాం. అంటే నాలుగు వైపుల నుండి ధన రాబడికి, అలాగే నిరంతరం డబ్బు వస్తూనే ఉండడానికి ఈ ఒక్క పసుపు కొమ్ముతో చిన్న ఉపాయం అని మీరు గుర్తుంచుకోండి. ముందుగా మీరు ఎన్నో రోజుల నుండి మంచిగా నడుస్తున్న బిజినెస్ వ్యాపారం సడన్గా ఆగిపోయింది, అలాగే మీరు ఉద్యోగం చేస్తున్నారు, చేస్తున్న ఉద్యోగంలో సడన్గా ఇబ్బందులు వచ్చాయి, అలాగే ప్రమోషన్ కోసం ప్రయత్నం చేస్తున్నారు ప్రమోషన్ రావడం లేదు, అలాగే ఇంక్రిమెంట్ కోసం కూడా ప్రయత్నం చేస్తున్నారు కానీ ఇంక్రిమెంట్ రావడం లేదు, ఆగిపోయిన వ్యాపారం మళ్ళీ మొదలు పెట్టడానికి మీరు ఉపాయం చేయవచ్చు, ప్రమోషన్స్ రావడానికి చేయవచ్చు, ఇంక్రిమెంట్స్ అంటే ఉద్యోగంలో జీతం పెరగడానికి కూడా మీరు ఉపాయం చేయవచ్చు. చాలా చిన్న ఉపాయం, చేసి చూడండి. అలాగే ఇంకా దేనికి చేయాలో చెప్తాను. ఇప్పుడు చాలామంది షేర్ మార్కెట్లో డబ్బులు పెట్టుబడి పెడుతున్నారు, కొంతమందికి లాభాలు వస్తున్నాయి, కొంతమందికి నష్టపోతున్నారు. షేర్ మార్కెట్లో లాభాలు రావడానికి అంటే లాభం రావాలి అనుకునేవారు కూడా చేయవచ్చు. అలాగే ఇంకొకటి ఏంటంటే, వ్యాపారంలో కూడా అది చిన్న వ్యాపారం కానీ పెద్ద వ్యాపారం కానీ అందులో కూడా లాభాలు రావాలి అనుకునేవారు ఈ ఉపాయం చేయవచ్చు. ముఖ్యంగా అప్పుగా ఇచ్చాము సార్ డబ్బులు తిరిగి రావడం లేదు, మేము పెద్ద పెద్ద ఉపాయాలు చేయలేకపోతున్నాం, ఈ ఉపాయం ట్రై చేయండి. అప్పుగా ఇచ్చిన డబ్బులు కూడా తిరిగి రావడానికి ఈ ఉపాయం మీకు సహకరిస్తుంది. అంటే ఎటువంటి ధన సంబంధ సమస్యలు ఉన్నా ఈ ఉపాయాన్ని చేయవచ్చు అని అర్థం. ఈ ఉపాయం చేయడం వల్ల మీరు మెల్లమెల్లగా ధనానికి సంబంధించిన సమస్యలు బయటపడే మార్గాలు తెలుస్తాయి. అలాగే మీరు చేస్తున్న వృత్తి ఏదైనా కానీ వ్యాపారం ఏదైనా కానీ మీరు మెల్లమెల్లగా ఉన్నత స్థానాన్ని చేరుకుంటారు. మీరు కోరుకున్నంత డబ్బు ఏదో ఒక రూపంలో వచ్చే మార్గాలు మీకు తెలుస్తాయి. ఈ ఉపాయానికి ఆసక్తి ఉంది, ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా చేయవచ్చు. ఆడవారు నెలసరి సమయంలో మాత్రం చేయవద్దు, ఇది గుర్తుంచుకోండి. మీరు ఈ ఉపాయాన్ని ఏ రోజునైనా చేయవచ్చు, ఉదయం నుండి రాత్రి నిద్రపోయేలోపు ఎప్పుడైనా చేయవచ్చు. ఎప్పుడు చేసినా స్నానం చేసిన తర్వాత మాత్రమే చేయండి. నేను ఉదయం స్నానం చేసిన గురువుగారు సాయంత్రం చేయవచ్చు అని అడుగుతూ ఉంటారు, తెలివి గల వాళ్ళు చాలామంది ఉంటారు. ప్రాబ్లం ఏంటంటే, స్నానం చేసిన తర్వాత ఆ తర్వాత స్నానం అయిపోయింది ఈ ఉపాయం చేయండి. వేరే ఉపాయాలు చేస్తూ కూడా ఈ ఉపాయాలు చేయవచ్చు, దానికి ఎటువంటి నియమం లేదు. అలాగే మనం ముందు చెప్పుకున్నాం ఉపాయానికి కావలసిన పదార్థాలు, మళ్ళీ ఒకసారి చెప్తాను. ఎర్రటి క్లాతు, ఒక పసుపు కొమ్ము, 11 రూపాయలు, బియ్యం. మామూలుగా బియ్యం 2 రకాలుగా వాడాలి, ఎలా వాడాలో చెప్తాను, చేసి చూపిస్తాను, ఆ విధంగా చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని కొత్తగా చూసే మిత్రులు సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే గంట సింబల్ ఉంటుంది దాన్ని యాక్టివేట్ చేయండి, ఆల్ ఎనీ బటన్ ఉంటుంది, నేను పెట్టే ప్రతి పోస్టు మీకు రావాలి అంటే
ఆల్ అనే బటన్ని యాక్టివేట్ చేసుకోవాలి. నేను ఏ వీడియో చేసినా మీకు, ఏ వీడియో షేర్ చేసినా మీకు వస్తుంది. మీరు సమస్యల గురించి నన్ను రెగ్యులర్గా అడుగుతున్నారు, గురువుగారు మాకు ఆ సమస్య ఉంది వీడియో చెప్పండి, గురువుగారు మాకు ఈ సమస్య ఉంది వీడియో చెప్పండి. ఛానల్లో మీరు అడిగే ప్రతి సమస్యకి, ఒక్కొక్క సమస్యకి 100 వీడియోలు ఉంటాయి, ఒక్కొక్క సమస్యకి 100 వీడియోలు ఉంటాయి. అందులో మీరు ఏది చేయగలిగితే, ఏది చేయాలనిపిస్తుందో అది చేయండి. మాకు అలా చూడడం చేత కావడం లేదనుకుంటే వీడియో డిస్క్రిప్షన్లోకి వెళ్ళండి, అంటే వీడియో కింద బాక్స్ ఉంటుంది దాని కింద లోపలికి వెళ్ళండి. అక్కడ నేను ఛానల్ యొక్క ప్లేలిస్ట్ లింక్ కూడా ఇచ్చాను, అలాగే కొత్త ఛానల్ లింక్స్ కూడా ఇచ్చాను. అవి కూడా దాంట్లో కూడా వీడియోలు పోస్ట్ చేస్తూ ఉన్నాను. వాటిని కూడా సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఇంకా మీకు రోజు నేను పెట్టే ప్రతి పోస్టు కావ, అంటే ఒకవేళ యూట్యూబ్లో రాకపోతే ఫేస్బుక్లో కూడా నేను ప్రతిరోజు షేర్ చేస్తూ ఉంటాను. ఆ లింక్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను. కాబట్టి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వారు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించండి. ఇప్పుడు ఈ ఉపాయాన్ని ఎలా చేయాలో చెప్తాను. ముందుగా మీరు స్నానం చేసిన తర్వాత ఎర్రటి క్లాత్ తీసుకోండి. ఇది ఎర్రటి క్లాత్, ఎందుకంటే కింద కూడా ఎర్రటి క్లాత్ కాబట్టి మీకు కనిపించడం లేదు. దానిలో క్లాత్ తీసుకుని దాని లోపల ఒక పసుపు కొమ్మ పెట్టండి, ఒక్కటి చాలు, చిన్నదైనా పెద్దదైనా. తర్వాత 11 రూపాయలు చిల్లర పెట్టండి, 11 రూపాయలు చిల్లర పెట్టి దీన్ని మూటగా కట్టండి. జస్ట్ మీకు చూపించడం కోసం చేస్తున్నాను, అది ఇలా మూటగా కట్టండి. మూటగా కట్టిన తర్వాత మీరు ఈ మూటని మీ ఇంటిలో మీరు ఆరాధించే దైవం ముందు పెట్టండి. పెట్టి చక్కగా దీపం వెలిగించండి, కొబ్బరి నూనెతో కానీ ఆవు నీటితో కానీ దీపం వెలిగించి, సాంబ్రాణి బుల్లు కూడా వెలిగించి దీపాన్ని ధూపాన్ని ఈ మూటకు చూపించండి. తర్వాత మీ మనసులో ఉన్న సమస్యలు కోరికలు చెప్పుకోండి. ఎవరికైతే డబ్బులు ఇచ్చారనుకోండి, అప్పు ఇచ్చారనుకోండి, మనం అప్పుల గురించి మాట్లాడదాం, డబ్బులు ఇచ్చారు వారు ఇచ్చేస్తారని చెప్పి ఇవ్వకుండా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, అలాంటి వారు పేరు చెప్పి వారు త్వరగా డబ్బులు ఇవ్వాలని కోరుకోండి. ఎంతమంది ఉంటే అంతమంది పేర్లు. తర్వాత ఈ మూటని మీరు బియ్యం డబ్బా, మీరు ఏదైతే రెగ్యులర్గా ఇంట్లో బియ్యం డబ్బా ఉంటుంది కదా, బియ్యం ఒక దాంట్లో పోసుకుంటారు, అందులో పెట్టండి, అందులో పెట్టించండి. మీ కోరిక తీరే వరకు, మీరు మనసులో ఉన్న కోరిక ఏదైతే మీరు కోరుకున్నారో ఆ కోరికను నెరవేరే వరకు కూడా ఈ మూటని అలా బియ్యం లోపలే ఉంచండి. మరి బియ్యం అయిపోతే కదా గురుగారు, అంటే బియ్యం అయిపోయేదాకా డబ్బా వాడకూడదు, బియ్యం కొంత ఉన్నప్పుడే మళ్ళీ కొత్తగా బియ్యం పోసుకోవాలి, పూర్తిగా బియ్యాన్ని ఇచ్చేయకూడదు. అలాగే ఇది ఇంటి దగ్గర ఉన్నవారు చేయాల్సింది. మరి వ్యాపార సంస్థల్లో ఉన్నవారు ఏం చేయాలంటే ఇలా డబ్బా తీసుకోండి, దానిలో ఈ మూటను పెట్టండి, మనం తయారు చేసుకున్న దాన్ని దీనిలో పెట్టండి. తర్వాత దీని నిండా చక్కగా బియ్యం పోసేయండి. నేను మామూలుగా చూపించడం కోసం చేశాను, ప్రాబ్లం లేదు. ఇలా నిండా పోసేయండి, దానికి మూత పెట్టండి, ఓ ప్లాస్టిక్ డబ్బా ఇలా మూత పెట్టండి. మీరు దీపం చూపించాలి, ధూపం చూపించాలి, తర్వాత ఇలా పెట్టుకోవాలి. అది వ్యాపార సంస్థల్లో అయినా, షాపుల్లో అయినా, వర్క్షాపుల్లో అయినా సరే. తర్వాత ఏదైతే మీ కోరిక నెరవేరేంతవరకు దాన్ని ఎలాగే ఉంచాలి. మీ కోరిక నెరవేరిన తర్వాత ఈ మూటని తీసుకువెళ్ళి పారే నీళ్ళల్లో ఏదైనా చెట్టు మొదల్లో పెట్టేయాలి. ఒకవేళ మీకు చెట్టు లేదు, అప్పుడు మా పరిస్థితి ఏంటి, అప్పుడు మీరు ఏం చేయాలంటే ఎక్కడైనా సరే ఒక మట్టి తీసి మట్టి లోపల పెట్టేయండి ఆ మూటని. వ్యాపార సంస్థల్లో మామూలుగా ఏంటంటే వ్యాపారం, మరి ఈ డబ్బాలో బియ్యం పోయమన్నారు కదా, మరి ఆ డబ్బా బియ్యాన్ని ఏం చేయాలి, ఈ బియ్యం పోసిన తర్వాత మీ పని అయిపోయిన తర్వాత ఈ బియ్యాన్ని మీరు ఎక్కడైనా పక్షులకి ఆహారంగా వేయండి, పక్షులకి లేదంటే పారే నీళ్ళలో కలిపేయండి. మీరు ఆఫీసులో అయినా ఎక్కడైనా సరే కబోర్డ్లో కానీ అల్మర్లో కానీ ఎక్కడైనా పెట్టుకోవచ్చు. ఇది చాలా శక్తివంతమైనది. ఈ ఉపాయం చేయడం వల్ల కలిగే లాభం ఏంటంటే డబ్బుకు సంబంధించిన ఆటంకాలు, అంటే జాతకరీత్యా గురువు బలహీనంగా ఉన్నా, చంద్రుడు బలహీనంగా ఉన్నా, కుజుడు బలహీనంగా ఉన్నా, మీకు ఈ కాంబినేషన్స్ గ్రహాల్లో ఇబ్బందులు ఉన్నా, మీకు డబ్బుకు సంబంధించి ఆటంకాలు వస్తూనే ఉంటాయి. కాబట్టి ఈ ఉపాయంలో ఉన్న అర్థం ఏంటంటే ఏదైతే మనకు రావాల్సిన డబ్బులు ఉన్నాయో
అలాగే సంపాదన రావడానికి మార్గాలు తెలుసుకోవడానికి ఇది మనకి అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఇది తేలికైంది, మన ఇంట్లో ఉండే పదార్థమే కాబట్టి ప్రయత్నించండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః.